మన కోసం పుట్టిన మహనీయుడమ్మ ఆయన. అవసరం ఉన్నవాడికి అడగకుండానే సహాయం చేసే గొప్పోడు. జనం కోసం ఎవరినైనా ఎదిరిస్తాడు. అవసరమైతే అదే జనం కోసం జైలుకైనా వెళ్తాడు. నేను అలాగే అనుకున్నాను, కానీ వాడు నీటిలో ఉన్న మొసలి కంటే అడవిలో ఉన్న సింహం కన్నా డేంజర్ వాడు. ఈ వరదాబాయిని గెలవాలంటే రౌడీయిజం, రాజకీయం, రంకుతనం ఏది పనిచేయదే, ఇంకేదో కావాలి. వాడు నరుడు కాదు, హరుడు డిస్ట్రాయర్. ఆ శివుడు మూడో కన్ను తెరిస్తే ప్రళయం, ఈ వరదాబాయి కన్ను చూపే విలయం.